हाई फ्रेंड्स, वेलकम टू आरके ट्रेनिंग न्यूज़ यूट्यूब चैनल। सो ई वीडियो लो मनम सो आंध्रप्रदेश राष्ट्र में मन की वातावरण समाचारम चेक चेसनलेदु गनक इपड़े वच्चिना वेदर अपडेट्स मनम चेक चेद्दाम। सो इलांटि एप्पटिकप्पुडु रेगुलर गा अपडेट्स तेलुसुकोवालनुकुंटे मन चैनल सब्सक्राइब चेसुकोंडि। ई ओक वीडियोनि पूर्तिगा चूडंडि, वीडियो चूसिन प्रति ओक्करु कूडा वीडियोनि लाइक चेसि मी ओक मित्रुलकु वाट्सएप टेलीग्राम ग्रूप्स लो शेर चेयंडि। अयिते गत कोद्दि रोजुलुगा एपी लो कुरुस्तुन्न भारी वर्षालतो अतलाकुतलम अवुतुन्न प्रजलकु मरोक हेच्चरिक अयिते जारी चेसिंदि वातावरण शाख। అయితే బంగాళాఖాతంలో ఆగస్టు 2వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఇది ఉత్తరాంధ్ర ఒడిశా తీరం మధ్య కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న అల్పపీడనం బలహీనపడిన తర్వాతే ఈ యొక్క అల్పపీడనంపై స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ అయితే తెలిపింది. అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడి దక్షిణ ఒడిశా, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్ర మీదగా కొనసాగుతుంది. అలాగే ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. అయితే దీని ప్రభావం కారణంగా రానున్న 2 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి రెండు చోట్ల సంభవించవచ్చని, ఎదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అయితే కాగా ప్రజలు ఎవరైతే అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే తప్ప బయటికి రాకూడదని అధికారులు సూచించారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రదేశాలకు చేర్చేలా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. సో ఈ విధంగా వాతావరణకు సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ ఏవి ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు మీరు ఎలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో తొందరగా కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఆన్ జై హింద్.